ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించింది. బి ప్రశ్నకి సమాధానం, ఈ ప్రభుత్వం ఏర్పడిన May 30, 2019 నాటికి రైతులకి ధాన్యం కొరకు 7,970 కోట్ల రూపాయలు చెల్లించాలి. దీనికి తోడు ఇప్పటి వరకు 1,688 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ జరిగింది. అధ్యక్ష వెరసి మొత్తం 2,658 కోట్ల రూపాయలు చెల్లించవలసి వచ్చింది. దీనిలో అలహాబాద్ బ్యాంకు నుండి 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారిని ఆయన 300 కోట్ల రూపాయలు, భారత ఆహార సంస్థ నుండి వచ్చిన 1,292 కోట్ల రూపాయలు, మొత్తంగా 2,092 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినాయి. ప్రస్తుతం 566 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించవలసి ఉంది. అధ్యక్ష కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికే గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు 9,836 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వం నుండి 18 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అధ్యక్ష 1,800 కోట్లు ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య. అధ్యక్ష మన ముఖ్యమంత్రి శ్రీ ప్రశ్నకి మన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో శ్రద్ధ వహించి నిధులు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనితో రైతులకి సక్రమంగా చెల్లింపులు జరగబడతాయి. అధ్యక్ష సభ్యుడు మాట్లాడుతూ ధాన్యం చాలా ఎక్కువ పండింది, అందుకని చెప్పి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి లేట్ అయింది గతంలో అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అధ్యక్ష ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ అనేది పేద ప్రజలకి బియ్యం రూపాయికి ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం. అధ్యక్ష అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర లేక కొనే పరిస్థితి లేనప్పుడు రైతుల దగ్గర నుంచి ప్యాడీ కూడా ప్రొక్యూర్ చేసేటువంటి వ్యవస్థ సివిల్ సప్లైస్లోనే ఉంది. అధ్యక్ష ఇటు పక్క రైతులకి అటు పక్కన పేద వర్గాలకి ఎక్కువ రేటు పెట్టి బియ్యం కొనుక్కోలేనటువంటి పేద కుటుంబాలకి ఉపయోగపడే వ్యవస్థ. అధ్యక్ష అయితే ఈ వ్యవస్థను పూర్తిగా భ్రష్ట పట్టించాడు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఆయన ఈ వ్యవస్థకి 2018-19లో సబ్సిడీ కింద 3,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అధ్యక్ష దీనికి రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీతో కొన్నా, అదేవిధంగా పేద ప్రజలకు బియ్యం ఇచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,000 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు, ఈ వ్యవస్థ ద్వారా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు రైతులకు కానీ పేదలకు కానీ చేరుతుంది. అధ్యక్ష అయితే ఇటువంటి వ్యవస్థలో ఆ గత ప్రభుత్వం నీచాతి నీచమైన కార్యక్రమాలకు పాల్పడింది. అధ్యక్ష దీంతో ముఖ్యంగా అధ్యక్ష పోయిన బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించి అధికారులు 4,000 కోట్లు కేటాయించమని అడిగితే 3,000 కోట్ల రూపాయలు కేటాయించి 5 పైసల బిళ్ళ కూడా ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి గత ప్రభుత్వం ఇవ్వలేదు. అధ్యక్ష అంటే ఎంత రైతుల పట్ల పేదల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి బాబు అన్నీ చెప్తాం అడిగావు కదా, చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఏ రకమైనటువంటి భావన ఉందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అధ్యక్ష అదేవిధంగా ఇది కాక మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక మేము రైతుల దగ్గర ప్యాడీ కొనేటప్పుడు మరి మేము బ్యాంకు లోన్లు తెచ్చుకుంటాం. అధ్యక్ష మాకు ఓడి అకౌంట్ ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు దొంగ ఎఫిడవిట్లు బ్యాంకులకు ఇచ్చి రైతులకు డబ్బులు కట్టాలని చెప్పి మరి ఈ సంవత్సరం 25/1/2019 మా సొంత కార్పొరేషన్ నుంచి 300 కోట్ల రూపాయలు మరి డ్రా చేసుకున్నారు. అధ్యక్ష ప్రభుత్వం వాడుకుంది 7/3/2019 నాబార్డ్ నుంచి మాకు వచ్చిన నిధులు 2,000 కోట్ల రూపాయలు ఆడే తీసేసుకున్నారు. అధ్యక్ష అదేవిధంగా 18/3/2019 ఇండియన్ బ్యాంక్లో రైతుల పేరు చెప్పి 500 కోట్లు డ్రా చేసుకుపోయారు. అధ్యక్ష 29/3/2019 ఆంధ్ర బ్యాంక్లో 1,000 కోట్ల రూపాయలు డ్రా చేసి పట్టుకుపోయారు. అధ్యక్ష ఏమైంది పసుపు కొనుగోలు ఎవరికి వాళ్ళకి ఇచ్చి ఉంటారు రైతులు ఉన్నాళ్ళు ఎటువంటి పోతే పోయారని. అదేవిధంగా 30/3/2019
700 crore rupees ఆంధ్ర బ్యాంక్ లో డ్రా చేశారు అధ్యక్ష. 2/4/2019 మరి 300 crore ఆంధ్ర బ్యాంక్ లో డ్రా చేసి 4,800 crore rupees రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుని అక్రమ మార్గాల ద్వారా వేరే వాటికి ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గ ప్రభుత్వం రైతుల డబ్బుని పేదల డబ్బుని కూడా వాడుకునే సార్. కాబట్టి వాళ్ళు వెళ్తా మాకు పోయిన సంవత్సరం 3,000 crore rupees బడ్జెట్ లో కేటాయించిన నిధులు మా దగ్గర వాడేసుకున్నటువంటి 4,800 crore rupees నిధులు ఇవన్నీ కూడా 8,836 crore rupees ప్రభుత్వం డబ్బులు మాకు రావాలి సార్. అందుకని చెప్పి రైతులకి డబ్బులు ఇవ్వడానికి ఆళ్లే 970 crore rupees పెండింగ్ పెట్టి వెళ్లారు. మేము అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆ డబ్బులు 300 crore rupees ఆయన ప్రభుత్వం నుంచి మాకు ఇచ్చారు. అదేవిధంగా కెనరా బ్యాంక్ నుంచి 500 crore rupees అప్పు తీసుకుని రైతులు చెల్లించడం జరిగింది. మరి ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా 1,200 crore rupees చిల్లర స్థాయి కూడా ఇచ్చాం. ఇంకా 566 crore rupees రైతులకు కట్టాలి. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. 4-5 రోజుల్లో తక్షణమే వాటిని చెల్లిస్తామని చెప్పారు. రైతుల కోసం పేదల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా సన్నబియ్యం చెప్తున్నాడు ఇస్తామని చెప్పామని మేము 3-4 సార్లు అటువంటి నీచమైన పనులు చేయము సార్. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోడు. ఎందుకంటే పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, పేదల దీవెనంతో 50% పైన ఓటింగ్తో 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దొడ్డిదారుణం దొంగదారు దగ్గర ఉన్నటువంటి ప్రక్యూర్ చేసినటువంటి దాంట్లో ప్రజలకు తినేటువంటి వెరైటీ మంచి వెరైటీనే ప్రజలకు ఇవ్వాలని చెప్పి బ్యాగింగ్ ద్వారా నిర్ణయించాం సార్. సెప్టెంబర్ 1 నుంచి మేము ఒక జిల్లా ట్రయల్ గా మొదలెడతాము. అచ్చెన్నాయుడు గారి జిల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి మార్చి 31 అంటే కొత్త ధాన్యం వచ్చేటప్పటికి మేము రేపు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కొంటే 3 నెలలు ఆగాలి సార్. అవి లేకపోతే తినడానికి పనికిరావు. కాబట్టి కొత్త ధాన్యాన్ని సేకరించినాకే అన్ని జిల్లాలు 1 ఏప్రిల్ 2 నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ లోపు మా దగ్గర ఉన్నటువంటి బియ్యంలో 15 లక్షల మెట్రిక్ టన్లో ఎంత పనికొచ్చేటువంటి ధాన్యం ఉందో చూసి, బియ్యం ఉందో చూసి దాన్ని బట్టి ఒక్కో జిల్లా పెంచుకుంటే నిర్ణయం చేసుకున్నాం సార్. కాబట్టి వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ పూర్తిగా రైతులు నష్టపోవడానికి డబ్బులు ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం సార్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.